యేసుక్రీస్తునామములో మీకు అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ విధముగా మరి ప్రార్థనా టీవీలో మరి కంటిన్యూ అవడానికి దేవుడు ఇస్తున్న భాగ్యాన్ని బట్టి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అనేక విషయాలు మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం ప్రత్యేకమైన రీతిగా మరి దేవుని వాక్యం నుండి. మరి ఇక దేవుని యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన తర్వాత ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధమైన జీవితాన్ని పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ఏ విధంగా మరి ప్రభు వస్తారు ఒక దినాన ఆయన్ని ఎదుర్కోవాలి, ఆయనతో కూడా మనం సదా ఉండాలి, అని ఆయన కోసం సిద్ధపడుతూ ఉండాలి అంటే అంతేకాదు ఈ లోకంలో మనం ఎంతో మరి సాక్ష్య జీవితాన్ని కలిగి అనేకలను క్రీస్తు వైపు నడిపిస్తూ దేవుని బిడ్డలుగా చేయటానికి మనమే ఒక సాధనాలమని పనిముట్లమని దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి లోకములకు వచ్చారు. ఆయన మరి జరిగించవలసిన కార్యం జరిగించారు, శిలువ కార్యం జరిగించారు, శిలువలో మరణించారు, పాప ప్రక్షాళన చేశారు, సమస్త మానవాళి కోసం ఆయన ప్రాణం అర్పించారు. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో ఆయన బిడ్డలుగా చేసుకున్నారు, ఆయన సొత్తుగా చేసుకున్నారు, ఈ లోకంలో ఆయన సంఘముగా ఎంతో కాచి కాపాడుతున్నారు, పోషిస్తున్నారు, మరి నడిపిస్తూ ఉన్నారు, ఈ భద్రపరుస్తూ ఉన్నారు. ఒక దినాన వస్తారు మరి ఆయన తీసుకుని వెళ్తారు. కానీ ఇంకా ఈ లోకంలో ఎవరైతే ఇంకా యేసు ప్రభుని అంగీకరించలేదో, యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడని సత్య దేవుడని ఎరక్కుండా ఉంటున్నారో వారి జీవితాల్లో ఇంకా చెట్టుకి పుట్టకి మొక్కుతూ రాయికి రప్పకి మొక్కుతూ మరి ఎంతో భక్తి చేస్తున్నారు. కానీ సత్య దేవుడిని ఎరక్కుండా ఎంతోమంది ప్రజలు మరి మన భారతదేశంలోనే ఎన్నో కోట్ల మంది మరి నశించిపోతున్నారని తెలిసినప్పుడు మనం మెదలకుండా ఉండలేం కదా. వారి కోసమే ఈ దేవుడు మన కోసం మనల్ని ఈ లోకంలో ప్రత్యేకంగా ఉంచారు. ఈ లోకంలో ఉన్నాము, దేవుణ్ణి నమ్ముకున్నాము, మరి దేవుడు వస్తాడులే పరలోక రాజ్యంలో తీసుకువెళ్తాడులే అనే ఒక సంతోషమే కాకుండా దేవుడు ఈ లోకంలో మనల్ని ఇంకా ఎందుకు ఉంచాడు, ఆయన చిత్తం ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి అని మనం ఎరిగిన వారంగా ఉండాలి, గమనము కలిగిన వారంగా ఉండాలి. దేవుడు ఈ లోకంలో మనల్ని ఇంకా ఉంచాడు అంటే ఆయనకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది, ఆయన ఒక ఏర్పాటు ఉంది. ఊరికే మనం లేము, ఈ లోకంలో ఎంతోమంది మనకంటే గనులు సంపన్నులు గొప్పవారు జ్ఞానవంతులు వెళ్ళిపోయారు. మరి ఇంకా మనల్ని ఇంకా సజీవ లెక్కలో ఈ లోకంలో ఉంచారు అంటే ఆయనకు ఒక ప్లాన్ ఉంది, ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం. నా ప్రతినిధులుగా ఉండాలి, నా కోసం పనిచేయాలి, నా గురించి చెప్పాలి, దేవుని రాజ్యం గురించి చెప్పాలి, అనేకులు నా వైపు నడిపించాలనే ఉద్దేశంతో మాత్రమే ఆయన ఈ లోకంలో మనం ఆయన ప్రతినిధులుగా మనల్ని ఉంచి ఆ విషయాన్ని మనం గమనించాలి. దేవుని నమ్ముకున్నాలి అని అలాగ మనం హ్యాపీగా అలా ఉండిపోవటం కాదు. ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి అనుక్షణము గమనము కలిగి మన మన ఇంటి వారి ఏడల, మన ప్రక్క వారి ఏడల, మన నైబర్స్, మన ఆఫీస్ వారి ఏడల, మన రాష్ట్రం ఏడల, మన గ్రామం ఏళ్ళ, మన పట్టణం ఏళ్ళ, మన దేశం ఏళ్ళ కన్సర్న్ కలిగిన వారంగా ఉండాలి. నశించిపోతున్న ఆత్మల కొరకు భారముతో మనం చేయగలిగినంత వరకు పనిచేస్తూ సువార్త ప్రకటిస్తూ వారికి దేవుని యొక్క ప్రతినిధులంగా మనం ఉండాలి. అలా ఉండాలి అంటే మనము అది అనుదినము దేవునితో మనం సంబంధం కలిగి ఉండాలని, మన పరిశుద్ధతను కాపాడుకోవటమే కాదు, మన భక్తి జీవితాన్ని కాపాడుకోవటమే కాదు, మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి అనుదినము అది ఒక ఒక స్థలం ఏంటంటే ప్రార్థన. ప్రార్థన ఆయన్ని కలుసుకునే స్థలం. ఆయన్ని కలుసుకోవాలి మనం ప్రతిదినము, మనం కలుసుకోవాలి. దినములో ఎన్ని 7 మార్లు చేసిన భక్తులు ఉన్నారు, 3 మార్లు చేసిన భక్తులు ఉన్నారు. మరి కనుక మనం ఎన్ని మార్లు చేసుకుంటున్నామో మనకే తెలుసు. ఏదేమైనా దేవునితో సంబంధము, ఆయనతో రిలేషన్షిప్, దేవునితో సత్సంబంధము కలిగి మంచి స్థితిలో ఆయన ఏం చేయమంటున్నారో, ఆయన ఏది వదిలిపెట్టుకోమంటున్నారో, ఏది కలిగి ఉండాలనుకుంటున్నారో, ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో ఆయన మనకి చెప్పాలి అంటే మనం ఆయన సన్నిధికి వెళ్ళాలి కదా. అదే ప్రార్థన. ప్రార్థనలో మాత్రమే అది సాధ్యం. తర్వాత వాక్యం చదువుకోవటం వల్ల మాత్రమే ఆయన మనకి ఏం చెప్పాలనుకుంటారో, దేవుని వాక్యంలో మనం రాసి ఇచ్చారు, మనకి ఇచ్చారు, ఇదిగో నువ్వు ఇలా ఉండు, అలా చేయి, ఇలా చేయబోకు అని చాలా స్పష్టంగా మనకి 2 రకాలుగా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆత్మదేవుడు మాట్లాడతాడు. పరిశుద్ధాత్మదేవుడు మీకు గైడెన్స్ ఇవ్వడానికి నేను పరిశుద్ధ ఆత్మను పంపించాను అన్నారు. ఆత్మదేవుడు మనలో ఉన్నారు, మనతో ఉంటారు, మనల్ని గైడ్ చేస్తారు ఎప్పుడు ప్రశాంతంగా ఆయన సన్నిధిని అనుభవించినప్పుడు. కనుక ఈ బిజీ లైఫ్స్లో మరి ఆయన సన్నిధిని పోగొట్టుకుంటూ ఏదో మనం చేస్తున్నాం, ఏదో సంపాదిస్తున్నాం, ఏదో సాధించేస్తున్నాం,
అనుకుని చాలా అవసరమైన వాటిని పోగొట్టుకుంటున్నామేమో. గమనంలో కలిగి ఉండాలి ప్రియమైనటువంటి ప్రియ సహోదరి సహోదరుడా. అలాగ మనం దేవుని యొక్క చిత్తం తెలుసుకుని ముందుకు వెళ్ళటానికి భక్తి జీవితాన్ని సాధకం చేసుకోవడానికి ప్రార్థన ఒకటే అని మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. కనుక ప్రార్థన అంతేకాదు, మరి భక్తులైన వారు దైవ గ్రంథంలో మరి ఎంతమంది మరి ఏ విధంగా అలాగ దేవుని చిత్తం చేయడానికి, దేవుణ్ణి ఎరగడానికి, దేవుని చిత్తం చేయడానికి, దేవుని పని చేయడానికి ఎలాగ ప్రార్థించి ముందుకు వెళ్ళారో కూడా మనం ధ్యానం చేసుకుంటా వస్తున్నాము. ప్రార్థన 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 గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటా వస్తున్నాం. ఎందుకంటే అదే ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే దేవుని కలుసుకునే స్థలము, దేవుని కలుసుకునే సమయము, ఆయన్ని కలుసుకుంటే ఆయన చెప్తే ఆయన చెప్పినట్టు మనం చేస్తే ఇంకా అంతకన్నా ఏం కావాలి? భక్తులైన వారు కూడా అదే సెలవిచ్చారని ఎరిగి తెలుసుకున్నారని మరి మనం ఎన్నోసార్లు చదువుకుంటూ ఉంటాం భక్తుల జీవిత చరిత్రలు చదివినప్పుడు. అలాగే మనం కూడా ఆ బాటలో వెళ్ళాలి. అందుకే మనం ఎక్కువ ప్రార్థన గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాము. మరి ఇక ఇస్రాయేల్ ప్రజలు కూడా బబులోను యొక్క చెరలో ఉన్నప్పుడు వారిని విడిపించడానికి మరి ఎంతో ప్రార్థన ద్వారానే విడిపించడానికి మరి ఎంతో ప్రయత్నాలు చేశారని మన పితరులు మొదటిగా మరి ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో మరి జెరుబ్బాబెలు మరి యొక్క నాయకత్వంలో మరి కొంతమంది బయటికి వచ్చారని, ఆ చెరలో నుంచి బయటికి తీసుకుని వచ్చారని. ఆ తర్వాత ఎజ్రా గారు కూడా ఎంతో శ్రద్ధగా మరి ప్రార్థనాపూర్వకంగా మరి కొంతమందిని బయటకు తీసుకొచ్చారని. ఆ తర్వాత ఇంకా ఇక నెహెమియా గారు కూడా దీనిలో ఉండడమే కాకుండా లాస్ట్గా ఉన్నటువంటి గుంపును బయటకు తీసుకురావటమే కాకుండా మరి ముఖ్యంగా ఈ నెహెమియా గారు ఏం చేశారంటే ఆ యొక్క యెరూషలేము యొక్క ప్రాకారములు పడిపోయాయని తెలిసినప్పుడు వాటిని కట్టడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. వాటిని కట్టి సంపూర్ణం చేశారు, ముగించారు. కనుక మనం ఏదైనా నెహెమియా గారు ఏ విధంగా ఆ కార్యక్రమం చేశారో మనం చూసుకోవాలి. ప్రార్థన ద్వారా ఎలా ముందుకు వెళ్ళారో మనం చూసుకోవాలి. చూసుకుంటే ఇక్కడ చూస్తే మరి నెహెమియా గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చూసినట్టే దేవుని వాక్యం చాలా స్పష్టంగా సెలవిచ్చేది ఏంటంటే ఇక్కడ నెహెమియా గారు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నట్టుగాను చూడండి. 1వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్టే చివరికి మరి నేను రాజునకు గిన్నె అందించువాడనై ఉంటిని. రాజుగారి దగ్గర చాలా ఉన్నతమైన స్థితిలో ఆయన ఉన్నట్టుగాను, సమీపంగా ఉన్నట్టుగాను, ఆయన గిన్నె అందించేవాడిగా ఉన్నట్టుగాను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇంకా మరి ముందుకు వెళ్ళినట్టు ఉండడమే కాదు, ఆయన అన్న ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ, ఆయన అక్కడ చాలా కంఫర్టబుల్గా ఉన్నప్పటికీ ఆయన మరి చాలులే అని అనుకోలేదు. ఆయన వేరే విషయాల గురించి, దేవుని విషయాల గురించి, ప్రజలను గురించి, మరి యొక్క శేషమైనటువంటి వారి యొక్క ఇస్రాయేల్ గుంపుని గురించి ఆలోచించినట్టుగాను, మరి మహారాజు పట్టణం గురించి, యెరూషలేము ప్రాకారం గురించి ఆలోచించినట్టుగాను దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా సెలవిస్తూ ఉంది. కనుక ప్రేమేంటే వాళ్ళు ఇక్కడ చూసినట్టే ఇక్కడ చూడండి 1వ అధ్యాయం 3వ వచనం చూసినట్టే చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారని, మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు ప్రార్థయపడినది దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఆ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి. ఇక్కడ తన పితరులు తన పరిస్థితులు, ఆ యొక్క ప్రాకార పరిస్థితి, మరి యొక్క వాళ్ళ పరిస్థితి బాగులేదు అని తెలిసినప్పుడు తను ఏంట్లే వాళ్ళ గురించి నాకెందుకు, నేను ఇక్కడ చక్క ఉన్నతమైన స్థితిలో ఉన్నాను కదా, నేను మంచి స్థితిలో ఉన్నాను కదా, నాకు ఎంత కంఫర్టబుల్గా ఉంది కదా, రాజుగారు తినే భోజనం నేను తింటున్నాను కదా, రాజుగారి భవనంలో నేను ఉన్నాను కదా, నాకేంటి అని అనుకోలేదు. బాబు ఏసీ కొంచెం పెంచుతావా అంటే చల్లగలేదు. మరి ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్టే తన యొక్క స్థితిని బట్టి తను హ్యాపీగా లేడు. తన స్థితిని బట్టి తను చాలా హ్యాపీగా కంఫర్టబుల్గా ఉండాలి. లెక్క ప్రకారం చూస్తే నాకేంటి, దేవుని నమ్ముకున్నాను, చక్క రాజుగారి దగ్గర ఉన్నాను, నాకేం బాగలేదు, ఎవరే అట్టయిపోయితే ఏం లేదు అని అనుకోవట్లా అనుకోకుండా ఆయన చాలా చూడు ఎంత ఈ మాటలు వినినప్పుడు, ఎప్పుడైతే పితరుల పరిస్థితి బాగాలేదు, వారి యొక్క దుస్థితిలో వారి దుస్థితిని గురించి, చెరపట్టబడ్డ వారి గురించి శ్రమను నిందను పొందుతున్నారని వినినప్పుడు, మళ్ళీ అంతేకాదు యెరూషలేము యొక్క ప్రాకారములు పాడద్రోయబడి దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు ప్రివెంటెంట్ వాళ్ళారా, మన 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 సరౌండింగ్స్లో, మన గ్రామాల్లో, మరి మన పట్టణాల్లో ఎంతమంది మరి దేవుని తెలుసుకోకుండా మరి ఎంతో భయంకరమైన స్థితిలో వారి లోకరీత్యా చూస్తే చాలా ఉన్నతమైన స్థితిలో ఉంటున్నారు. మంచి జాబ్స్, మంచి స్థితులు, మంచి సంపాదనలు,
మంచి భక్తి కూడా కలిగి ఉంటారు కానీ సత్యదేవుని ఎరక్కుండా ఉంటారు మార్గము సత్యము జీవము ఏది అన్నది ఎరక్కుండా ఉంటారు ఎన్నప్పుడు మనం ఎంత బాధ్యతగా ఉంటున్నాము మనం ఆలోచించాలి ఏం చూడు నెహెమ్యా గారి చాలా బాధ్యతగా ఉన్నాడు వారు వినినప్పుడు కూర్చుండి దేవుని సన్నిధిలో కూర్చుండి ఏడ్చాడంట కొన్ని దినాలు అసలు ముందు వినినప్పుడు తనకు బాధ వచ్చేసింది ఇతరుల గురించి మరి రక్షణ లేని బిడ్డల గురించి వింటున్నప్పుడు నీకు బాధ కలుగుతుంది అసలు దేవుని ఆత్మ నీలో ఉంటే దేవుని మనసు నీలో ఉంటే తప్పకుండా నీకు బాధ కలుగుతుంది ఇతరులు ఇతరులతో నువ్వు మరి ఉంటున్నప్పుడు నీ ఆఫీస్లో అయినా మన ఇంట్లో అయినా సరే మనం దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉంటాం దేవుని నమ్ముకుని బిడ్డలు ఉంటారు యవని బిడ్డలు ఉంటారు మరి మన భార్యే మన భర్తే మన తోటి వారి మన అయ్యో ఇవాళ నేను ఇలా కలిసి జీవిస్తున్నాను మరి రేపు వాళ్ళు నరకంలో ఉంటారు కదా వాళ్ళు ఇంకా దేవుని నమ్ముకోలేదు కదా అనే బాధ నీకుందా బాధ ఉంటే మౌనంగా ఉండలేవు నువ్వు అసలు నువ్వు మౌనంగా ఉంటున్నావు అంటే నీలోనే లోపం ఉంది అడ్జస్ట్ అయిపోతున్నావు పర్లేదులే ఏముందిలే నేను 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 పర్లోక రాజ్యం వెళ్ళిపోతాను కదా వాళ్ళ సంగతి నాకెందుకు అంటే శ్రద్ధ లేనితనం అనమాట బాధ్యత లేని బాధ్యతారహితంగా దేవుడు రేపు వచ్చినప్పుడు నిన్ను ఎక్కడుగుతాడు నిన్ను నా ప్రతినిధికి అక్కడ ఉంచాను కదా నా బిడ్డగా నేను ఇంట్లో ఉంచాను కదా నా బిడ్డగా నేను ఆఫీస్లో ఉంచాను కదా నువ్వేమాత్రం ఆయన బాధ్యత కలిగి ఉన్నావా ఏనాడైనా సువార్త ఊరికి చెప్పేయటమే కాదు మన లైఫ్ ద్వారా మన జీవితం ద్వారా మన ప్రార్థన ద్వారా ముఖ్యంగా ఆ నశించిపోతున్న ఒకనాటి ప్రసవ వేదన చాలునా ఒక జనాన్ని కంటాకి అంటాడు యిర్మీయా భక్తుడు ఆ యొక్క ఒక్కరోజు ప్రార్థన చేసి వదిలేస్తే చాలదు చాలామంది తల్లులను కూడా మనం చూసాం మన నిన్న మదర్స్ డే కూడా మనం జరుపుకున్నాం మరి ఎంతోమంది తల్లులు మరి వారి బిడ్డల కోసం ప్రార్థించి 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 వారిని పొందుకున్నట్టుగా మరి మనం దేవుని మన యొక్క పుస్తకాల్లో మన చరిత్ర చెప్తూ ఉంది ఆ యొక్క మరి అగస్టిన్ గారు కూడా మరి ఎంత పాపపు స్థితిలో వెళ్తూ ఉండేవారంట మరి దేవుడికి ఇష్టం లేని పనులు చేస్తూ చాలా భయంకరంగా మరి ప్రవర్తిస్తూ ఉండేవారు ఉన్నప్పుడు తల్లి ఎంతో ప్రార్థన చేసేదంట ఎంతో ప్రార్థించి ఆయన అంటాడు మరి అగస్టిన్ పాపపు అగస్టిన్ పరిశుద్ధ అగస్టిన్గా సెయింట్ అగస్టిన్గా మారిపోయాడు కేవలము తల్లి ప్రార్థనే ప్రియమంటే వాళ్ళారా ఆయన అంటాడు నా తల్లి కన్నీటి ప్రవాహములో నేను పరలోకానికి కొట్టుకొచ్చేసాను అని అని రాస్తారు పుస్తకం అంటే ఏంటి అంట కన్నీరు ప్రవాహంలాగా అంటే అంత అంటే అంత వివరణ ఇస్తున్నాడు అనమాట మరి భక్తుడు రాసేడు అంత కన్నీరు కాచింది ఆ తల్లి అంత శ్రద్ధ కలిగి ఉంది ఆ ఆత్మ విషయంలో తన బిడ్డ విషయంలో అంత శ్రద్ధ కలిగి ఉంది మనకు నశించిపోతున్న వారి ఎడలా శ్రద్ధ కలిగి ఉండాలి కన్సర్న్ కలిగి ఉండాలి అది భార్యే కానీ భర్తే కానీ బిడ్డే కానీ మరి ఆఫీస్ వారే కానీ అని ప్రాంతపు వారి ఎవరవనా కానీ కానీ మనకు కనపడుతూ మరి వాళ్ళు దేవుని రాజ్యాన్ని వెళ్ళరే వీళ్ళు సత్యము నెరక్కుండా ఉన్నారంటే నీకు బాధ్యత ఉండాలి లేకపోతే ప్రభు బాధపడతారు ఎందుకు వీణ్ణి నేను రక్షించి నేను ఇంట్లో పెట్టాను ఏమాత్రం బాధ్యత లేదు అని దీని వీళ్ళ బదులు ఇంకా వేరే వాళ్ళని పెట్టినట్టు చేసేవారు ఇవన్నీ దేవుడిని గురించి చింతపడతాడేమో కానీ ఇక్కడ అయితే నెహెమ్యా గారు అయితే నా ఆయన స్థితిని బట్టి సంతోషించకుండా చాలా బాధపడుతున్నాడు కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉంది ఎన్ని దినాలు కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి లేదు కొన్ని దినాలు మనం వారంలో బహుశా రెండు రోజులు చేస్తామేమో మహా చేస్తే మరి ఒకరోజు కొంతమంది కోసం ఒకరోజు కొంతమంది కోసం ఎవ్రీడే భారం కలిగి చేస్తాం అది వేరే విషయం కానీ ఈయన కొన్ని దినాలు కూర్చున్నాడంట కొన్ని దినాలు కూర్చున్నాడంటే మరి రాజుకి గిన్నె అందించేవాడు కదా అంటే ఈయన టెస్ట్ చేసి ఆయనకి ఇవ్వాలి కదా అంటే అది కూడా విశ్వాసంతో బహుశా మరి టెస్ట్ చేసి మరి తిని చూసి ఇచ్చారా ఆపళంగా ఇచ్చారో మరి తెలియదు అంటే విశ్వాసంతో దేవాన్ని పోయి చూసుకొని ఇచ్చేసారేమో ఏది ఏమైనా కానీ కొన్ని దినాలు మరి ఆయనకి చెప్పారా లేదు రాజుగారికి ఈయన తినలేదు ఈయన మాత్రం కొన్ని దినంలో ఉపవాసముతను ఒక వ్యక్తి కోసం ఒక కుటుంబం కోసం ఒక భార్య కోసం ఒక భర్త కోసం ఎన్ని దినాలు నువ్వు ఉపవాసం ఉంటున్నావు ఎన్ని దినాలు నువ్వు బాధ్యత కలిగి ప్రార్థిస్తూ ఉన్నావు ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందల దేవుని విజ్ఞాపన చేస్తే
అక్కడ కూర్చుండి అన్ని పనులు వదిలిపెట్టేసి దేవుని సన్నిధిలో నశించిపోతున్న ఆ చెరలో నుంచి విడుదలైనటువంటి ఆ యొక్క యూదా ప్రజల గురించి ఆ యొక్క యెరూషలేము గుమ్మముల గురించి కూర్చుండి ముందు ప్రార్థన చేశాడు. వెళ్ళక ముందు రాజుగారికి విన్నవించుకోక ముందు దేవుని సన్నిధిలో తన యొక్క పితరుల గురించి ఆ పరిస్థితులన్నిటి గురించి విజ్ఞాపం చేయడానికి కూర్చున్నాడు. దేవుని సన్నిధిలో బ్రతిమాలుకోవడానికి ఉపవాసంతో కూర్చున్నాడు. చూడండి, కీర్తనల గ్రంథము 35వ అధ్యాయము 13వ వచనం కూడా చూసినట్లయితే, కీర్తనలు 35:13 కూడా చూసినట్లయితే దేవుని వాక్యంలో, వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనెపట్ట కట్టుకుని ఉపవాసం చేత నా ప్రాణమును ఆయాసపరచుకుంది. వారెవరో కోసం, వారు వ్యాధితో, ఎవరో వ్యాధితో ఉన్నప్పుడు ఈయన దుఃఖంతో ఉపవాసం ఉండి, చాలామంది ప్రార్థించమని మనల్ని అడుగుతారు, అడిగినప్పుడు మనం వాళ్ళ కోసం ఎంత దుఃఖంతో మరి ఉపవాసంతో ప్రభా మనం ప్రార్థించాలి. మనం ప్రార్థన చేసి ఉపవాసంతో భక్తుడు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వాళ్ళు వ్యాధితో ఉన్నప్పుడు, బాధతో ఉన్నప్పుడు వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. అంతేకాదు, యోవేల్ గ్రంథంలో కూడా చాలా వివరంగా ఉంది. చూడండి, యోవేల్ గ్రంథంలో 1వ అధ్యాయంలో చూసినట్టే, యోవేల్ గ్రంథము 1వ అధ్యాయంలో చూసినట్టే దేవుని వాక్యంలో స్పష్టంగా సెలవిస్తూ ఉంది ఏంటంటే, ఇక్కడ గోనెపట్ట కట్టుకోండి, మరి దుఃఖంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యోవేల్ గ్రంథంలో కూడా చూసినట్టే దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా వివరంగా సెలవిచ్చేది ఏంటంటే, మరి దుఃఖముతో ఉపవాసంతో ఇప్పుడైనను దేవుని సన్నిధికి రండి, ఇప్పుడైనను దేవుని సన్నిధిలో విజ్ఞాపం చేయండి, ఇప్పుడైనను దేవుని సన్నిధిలో మరి విలాపాలు చేయండి, అప్పుడు దేవుడు మీ యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. ఉపవాసముతో మరి గోనిపట్ట కట్టుకోండి. యోవేల్ గ్రంథం 1వ అధ్యాయము చూడండి, యోవేల్ గ్రంథంలో 1వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్టయితే, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుకునుడి, యెహోవాను బ్రతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ నీ దేవుడిని యెహోవా మందిరంలో సమకూర్చుడి. ఉపవాస దినం ప్రతిష్ఠించుకోండి. మనము మామూలు ప్రార్థన కాదు, ఎప్పుడైతే ఉపవాసం ఉంటామో మన యొక్క ఆత్మశక్తి పెరుగుతుంది, మరి శరీరం యొక్క ఇది తగ్గుతుంది. కాబట్టి మనం ఇంకా దేవునికి సన్నిహితంగా ఉంటూ దేవుని పాద సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉంది. అంతేకాదు, చూడండి, రెండులో కూడా చాలా వివరంగా చెప్తాడు. ఇక్కడ నీ దేవుడైన ఇప్పుడైనను 2:12లో, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యెదుట ఇప్పుడైనను అంటే ఇప్పుడైనా మించిపోయింది లేదు. ఇప్పటికైనా కృపాకాలంలో సమయం ఉన్నప్పుడు ఎవరికోసమైతే నువ్వు బాధ్యత కలిగి ఉంటావు, ఎవరికోసమైతే నువ్వు మరి కన్సర్న్ కలిగి ఉంటావు, వారి కోసం ఉపవాసంతో మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మొరల ఆలకించేవాడుగా ఉంటాడు, జవాబులు మనకు దయచేసేవారుగా ఉంటారు. కనుక ఏమంటున్నాడంటే, నెహెమ్యా 2:2లో కూడా చూసినట్టే దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం విచారముగా ఉన్నదేమి, నీ హృదయం దుఃఖం చేత అది ఏల కలిగిన నాతో అనగా. అంటే ఏంటి, వ్యాధిని బట్టి కాదు, వ్యాధి ఉన్నంతగా వ్యాప్తులు పడిపోతున్నాడు. దేనికోసం? ఆత్మల కోసం. దేనికోసం? తన బిడ్డల కోసం. దేనికోసం? తన పట్టణం పాడైపోయిందని, ప్రాకారములు మరి పడవేయబడ్డాయని, కూల్చివేయబడ్డాయని విన్నప్పుడు తనకు దుఃఖం వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది. అయ్యో, నీకేం వ్యాధి లేదుగా, ఏంటి బాబు ఇలా ఉన్నావు నెహెమ్యా అని రాజుగారు అడుగుతున్నప్పుడు, అంటే అంత వ్యాకులత, వ్యాధి లేకపోయినా సరే వ్యాధి కలిగినంతగా తను బాధతో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు తను అలాగా ఇదైపోయినట్టుగా మరి దేవుని వాటిని మనలో మనం ఇక్కడ చూడగలం. కనుక ప్రేమేంటి వాళ్ళారా, అట్టి బాధ్యతతో మనం ప్రార్థన చేయాలి. ఊరికే ఏదో ప్రార్థన చేస్తాం, ప్రార్థన సంఘాలు కూడా ఉపవాస ప్రార్థన అని వెళ్ళి శుక్రవారం నాడు శనివారం నాడు కూడుకుంటారు. ఊరికే వెళ్ళి కాసేపు పాస్టర్ గారు ఇచ్చిన అంశం వచ్చి ప్రార్థన చేసేసి రావటం కాదు, భారముతో బాధ్యతతో. ఏ వ్యక్తి కోసమైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఏ విషయాల కోసమైతే ప్రార్థన చేస్తున్నావో దాని గురించినటువంటి భారము మనదిగా ఎంచుకోవాలి. దాన్ని మనది, నాకు వస్తే ఎలా ఉంటుంది, ఇది నాది అనే మనసు రావాలి. లేకపోతే నెహెమ్యా గారికి ఏంటి బాధ, ఆయనదిగా ఎంచుకున్నాడు అనమాట. కాబట్టి మనం కూడా అక్కడికి వెళ్ళి ఇవాళ ఇది నాది, ఇది నా అంశము అని ఉపవాసంతో వెళ్ళి మనం ప్రార్థన చేయాలి. అంతేకాదు, కొన్ని దినాలు కూర్చున్నాడంటే ఈయన, వీలైతే కొన్ని దినాలు కూర్చోండి,
నేను కూడా సేవ పరిచర్య మరి ప్రారంభ దినాల్లో దేవుని చిత్తమా కాదా అని కనుక్కోవడానికి దేవుని ఇష్టమా కాదా ప్రభా, ఇదిగో నేనేంటి, నేనేం చేయగలను ప్రభా, ఏ నన్నే నన్ను పిలుస్తున్నావేంటి అని దేవునికి అసలు ఇది నిజమా, అది దేవుడి చిత్తమా కాదు నేను తెలుసుకోవాలి ఏమేమి సరే అని చెప్పేసి నేను 3 దినాలు ఉపవాసముతో నా గదిలో తలుపు వేసుకుని ప్రార్థన చేస్తున్నదాన్ని, దేవుణ్ణి అడిగి ప్రార్థన చేసుకుంటూ మరి ఉపవాసంతో ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుకుంటూ ఉన్నప్పుడు దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడు, అన్నోదకము పోషణము పోషణాధారం నేనే, నువ్వు దిగులు పడిపోక నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నా కాబట్టి భయపడకండి, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషిస్తాను, అన్నోదకము పోషణము పోషణ ఆధారము, ఉద్యోగం రిజైన్ చేయాలా వద్దా నేను కదా దేవుని చేతిలో కనిపెట్టుకుంటున్నాను. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడతాడు. దేవు కొన్ని దినాలు ఉపవాసం, అప్పుడు నాకు మరి బిడ్డలు ఉన్నారు, భర్త ఉన్నారు, విజయ్ కుమార్ గారు ఉన్నారు, చిన్న చిన్నోళ్ళు అయినా వాళ్ళకి అప్పచెప్పేసేసి, ఇంట్లో తల్లి ఉండేది ఒక తల్లి, ఆమెకు అప్పచెప్పేసి పాస్టర్ గారికి, అప్పుడు పాస్టర్ గారు కూడా కాదు ఆయన మాస్టర్ గారు లెక్చరర్, వాళ్ళకి అప్పచెప్పేసి నేను గదిలో తలుపేసుకుని 3 దినాలు ఉపవాసం ప్రాబ్లం దేవుని చిత్తం స్పష్టంగా బయలుపడి, మనం ఏదైనా సరే ఒక కన్సర్న్ కలిగి ఒక వ్యక్తి కోసం ఒక ఆత్మరక్షణ మనం కూర్చోవాలి, ప్రార్థన చేయాలి. ఈయన కూడా అలాగే కూర్చుని ప్రార్థన చేశారంట. ప్రార్థన చేసినప్పుడు అంతేకాదు ప్రార్థన చేయటమే కాదు పాపాలను చక్కగా ఒప్పుకుంటున్నాడు, పితరుల పాపాలను చక్కగా ఒప్పుకుంటున్నాడు. చూడండి ఎంత చెవియ్యో ఆలకించుము, దేవా యెహోవా భయంకరమైన గొప్ప దేవ, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను చేసాను. ఆ తర్వాత 6వ వచనంలో చివరి భాగంలో నీకు విరోధముగా పాపం చేసి ఇస్రాయేల్ కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నేను నా తండ్రి ఇంటి వారిను పాపము చేసి ఉన్నాము. నేమి 1:6లో మాట్లాడతాడు, అదేంటి ఆయన పాపం అయితే ఒప్పుకోవచ్చు ప్రార్థన చేసుకో, వాళ్ళ తండ్రి తన పితరుల పాపాలు కూడా ఒప్పుకో, అంటే పితరుల గురించి కదా మనం ప్రార్థన చేస్తున్నాడు, ఆ పితరుల సమాధులు పడిపోయినాయి, ఆ పట్టణం పడిపోయింది, ఆ యొక్క అవన్నీ పడిపోయినాయి, మరి కనుక అని ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి వారి పాపాలను కూడా ఒప్పుకుంటున్నాడు. దేవుని సన్నిధికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన పాపమే కాదు, మనం ఎవరికోసమైతే ప్రార్థన చేస్తున్నాము ప్రభా వారి పాపలను చూడొద్దు నాయన దయతో క్షమించండి అని మనం ప్రార్థన చెయ్యాలి. మనకి మాదిరిగా ఉన్నారు ఇక్కడ దేవుని వాక్యంలో సెలవిస్తుంది, మన ఈ సొంత మాటలు కాదు. నెహెమ్య గారు ప్రార్థన చేశారు, తన పితరుల పాపాలను కూడా ఒప్పుకుంటున్నాడు. అవును మన పితరుల పాపాలు కూడా మనం ఒప్పుకోవాలి ప్రభా, వాళ్ళు తెలిసి తెలియక ప్రభా ఇదో అమాయకత్వంలో ప్రభా ఇదిగో లోకంలో ఉన్నానని కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి ప్రభా, ఇలా తప్పులు చేశారు ప్రభా, ఇదో పాపం చేశారు ప్రభా, అస్సలు అయితే నేను మా కుటుంబంలో అయితే నేను రక్షణ పొందినప్పుడు మా పెదనాన్న మా పెద్దమ్మ మా వాళ్ళు మా కుటుంబ సభ్యులు అందరూ కూడా హిందూ కుటుంబంలో భయంకరంగా అసలు మా పెదనాన్న అయితే పెద్దమ్మ గంగానమ్మ గొంతేనమ్మ ఇవన్నీ పూజలు చేస్తూ పెద్దమ్మలు గారు అనమాట మా పెదనాన్న ఇవన్నీ పూజలు చేస్తూ భయంకరంగా తాగుతూ కళ్ళు తాగుతూ సారా తాగుతూ ఆ చిందులేస్తూ ఆ బొమ్మల ముందు ఎంత నాకు భలే ఏడుపు వచ్చేది. అప్పుడే నేను ప్రభు నవ్వుకున్న కొత్త నిజంగా అసలు నాకు ఏం నాకు పిచ్చెక్కిపోయేది, ఏం ఏం ఇంత అమాయకంగా ఆ బొమ్మనేమో ఆ బుట్టలో పెట్టుకుని మోస్తూ ఉంటారు నాంచానమ్మ గొంతానమ్మాటిని, బుట్టలో బొమ్మని మట్టి బొమ్మను పెట్టుకుని మోస్తున్నారు, ముందు డ్యాన్సులు వేస్తూ తాగుతూ భయంకరంగా కొట్టుకుంటూ ఏంటేంటో పిచ్చి పనులన్నీ చేసేవాడు, నాకు భలే బాధ వచ్చేసేది. నేను అప్పుడు ఆ చిన్న వయసులో 18 ఇయర్స్ అప్పుడు 18 ఏళ్ళు అప్పుడు ప్రభు నమ్ముకుని 18-20 సంవత్సరాల వరకు వాళ్ళ కోసం భలే ప్రార్థన చేసేదాన్ని, ప్రతిరోజున ప్రత్యేకంగా ఒకరోజు మా పెద్దమ్మ పెద్దాన్న కోసం ప్రార్థన చేసేదాన్ని. నిజంగా ప్రేమించిన దేవుని మహిమ కొరకు చెప్తున్నా, దేవుడు మెల్లగా మా పెద్దమ్మను పట్టుకున్నారు దేవుడు, ఆ తర్వాత మా పెదనాన్ని మా అన్నయ్యని కూడా పట్టుకున్నారు, పక్క పక్కనే ఉండేవాళ్ళం, అద్భుతాలు చేస్తాడు దేవుడు. ఎందుకంటే ఉపవాసంతో మనం వాళ్ళ ప్రభా వాళ్ళకి తెలియట్లేదు ప్రభా, వాళ్ళు పొరపాటు చేస్తారు ఇదే ప్రభా, మట్టి బొమ్మను బొట్టలో పెట్టుకుని ఊరేగితే దాని ముందు ఎన్ని వేస్తున్నారు ప్రభా, ఎన్ని వేసేసేవాళ్ళు దాని ముందు అయ్యే ఇవి ఇవి అని చెప్పేసి కోళ్ళని తీసుకెళ్ళి మేకలను తీసుకెళ్ళి బలిచ్చి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు వండుకుని తినేసేవాళ్ళు, తాగేసి భయంకరమైన పనులు చేసేవాళ్ళు. అలాంటప్పుడు చాలా బాధ వచ్చి వాళ్ళ కోసం ఆ ఉపవాసం ఉండి ప్రార్థన చేసేదాన్ని. నిజంగా దేవుడు పట్టుకున్నాడు, పట్టుకుని వాళ్ళ కుటుంబాన్ని దేవుడు రక్షించి, రేపు మనం పరలోక రాజ్యంలో చూస్తాం, మన పితరులు చనిపోయాడు,
కనుక ప్రేమంటే మనం ఒప్పుకోవాలి. నేను ఒప్పుకునేదాన్ని ప్రభా, వాళ్ళకి తెలియట్లేదు ప్రభా, వాళ్ళకి తెలియట్లేదు ప్రభా, మనోనేత్రాలను వెలిగించండి ప్రభా, హృదయతో క్షమించండి ప్రభా, ఏమైనా సరే ఆంటీకి రక్షణ ఇవ్వాలి ప్రభా, మా పెదనాన్న ప్రభా, మా డాడీ చనిపోయారు ప్రభా, పెదనాన్న ప్రభా ఆయన కదా ఉన్నాడు ప్రభా అని అలాగా ఎంతో ప్రార్థన చేస్తాను అన్నమాట. కాబట్టి ప్రివెంటెంట్ వాళ్ళని మనం ప్రార్థించినప్పుడు తప్పకుండా ఫలితం చూస్తాం. కానీ ఇలా ప్రార్థన చేయాలి, పాపాలు ఒప్పుకోవాలి, ప్రతిష్ట చేసుకోవాలి, మరి ఉపవాసంతో ప్రార్థన, ఉపవాసంతో ప్రార్థన చేశారు. మరి కనుక మనకు నెహెమ్యా గారు కూడా అలాగే ప్రార్థన చేశారు. నెహెమ్యా మరి పితరుల పాపాలు ఒప్పుకున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 59లో కూడా చాలా వివరంగా ఉంటుంది. యెషయా గ్రంథము 59వ అధ్యాయంలో కూడా చూసినట్టే 59:12లో కూడా చూస్తే కూడా ఇక్కడ మరి వివరంగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. చూడండి, మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించినవి, మా పాపములు మా మీద సాక్ష్యం పలుకుచున్నవి, మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి, మా దోషములు మాకు తెలిసి ఉన్నవి. తిరుగుబాటు చేయుటకును యెహోవాను విసర్జించుటను మా దేవుని వెంబడింపక వెనుదీయుటయు బాధాకరమైన మాటలు విధికి వ్యతిరేకమైన మాటలు వచించుచు. ఏంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఇవన్నీ ఒప్పుకుంటున్నాడు భక్తుడు. ప్రార్థన చేసే ముందు ఇవన్నీ కూడా చెయ్యాలి మీరు అని చెప్తున్నారు మనకి అశాప్రభ. కాబట్టి మన ప్రార్థన దేవుని సన్నిధిలో విడవడాలి అంటే మరి ఈయన కూడా నెహెమ్యా గారు కూడా వారి పితరుల పాపాన్ని ఒప్పుకున్నట్టుగా దేవుని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. అంతేకాదు మధ్యవర్తిత్వ ప్రార్థన కూడా చేశాడు. మధ్యవర్తిత్వం అంతే కదా, మరి వాళ్ళ కోసం ఈయన ఒప్పుకోవడం ఏంటి అంటే నేనున్నాను ప్రభా, అయ్యా నా పితరులు కదా ప్రభా, నా ప్రజలు, ఇదిగో నా భార్య కదా ప్రభా, నా భర్త కదా, నా కుమారుడు కదా, అయ్యా ఒక్కసారి చూడు నాయన, నా ఫ్రెండ్స్ నాతో కలిసి ఆఫీస్లో పనిచేస్తున్నారు, నేను నిజంగా కాలేజీలో చదువుతున్నప్పుడు కూడా నా బెంచ్ మీద కూర్చున్న నేను కూర్చునే ప్రార్థన చేసేదాన్ని అనమాట. ఆ లీజర్ టైంలో వాళ్ళు బయటకు వెళ్ళి అది ఇది ఏదో హడావుడి చేసి నేను వెళ్ళేదాన్ని కాదు ప్రభా, నా పక్కనే కూర్చుని ఆమె నువ్వు దర్శించాల్సిందే ఏమైనా సరే దర్శించాల్సిందే, నువ్వేమైనా స్వరూపరాణి అని క్రిస్టియనే కానీ చాలా నామినల్గా ఉండేదాన్ని అంత లోకమే అనమాట. నిజంగా నమ్మండి, పరలోక రాజ్యంలో చూస్తారు రేపు నిజంగా అసలు దేవుణ్ణి నమ్ముకుని చక్కని సాక్ష్యం తర్వాత సంపాదించుకుని ఇప్పుడు చక్కగా దేవుని వాక్యం కూడా చెబుతుంది. ఇప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన వ్యర్థం కాదు, మధ్యవర్తిత్వం. వాళ్ళు లోకంలో ఎంత లోకంలో ఉండేదో, ఎంత క్లాసులో ఫస్ట్ చాలా యాక్టివ్ ఉండేది, అందరికన్నా ముందు నిలబడి సమాధానం చెప్పేది, చాలా ఒక జంటలాగా ప్రవర్తించేది. కానీ క్రిస్టియనే కానీ దేవుడు అంటే ఇది ఉండేది కాదు, దేవుడు భక్తి ఈ తక్కువ. కానీ ఆమె రక్షణ పొందాలి ప్రభా, నా దగ్గర కూర్చున్నా, నా బల మీద కూర్చున్నా, నా బెంచ్ మీద కూర్చున్నా. కనుక నీ బెంచ్ మీద ఎవరు కూర్చున్నా, నీ బెంచ్లో ఎంతమంది ఉన్నారు వారికి నువ్వు లెక్క చెప్పాలి దేవుడు. వారి గురించి ఒక్కరోజైన సువార్త చెప్తున్నావు, నీ లైఫ్ ఏమన్నా సువార్త లాగా ఉంటుందా? నీ పరిస్థితులు, నీ మాటలు, నీ క్రియలు, అబ్బా రా అని మరి నువ్వు బయటకు వెళ్ళినావు రా, నువ్వు అది ఇది అని నన్ను పిలిస్తే నేను వెళ్ళేదాను, నేను రా, సారీ నేను రాలేను, నేను ఇక్కడ కూర్చుంటాను, నేను ఏదో ఒకటి చెప్పేదాన్ని, అస్సలు వెళ్ళేదాన్ని కాదు ఎప్పుడన్నా. ఎందుకంటే వారితో కలిసి మనం సాంగ్, వాళ్ళు బయటకు వెళ్ళిన కాడి నుంచి ఏయో బాయ్ ఫ్రెండ్స్తో మాట్లాడతారు, ఏయో చేస్తారు, అవన్నీ నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మనం ప్రత్యేకింపబడి ఎప్పుడైనా సరే ఆనంద్ కుమార్ ఎప్పుడు కూడా ఒక స్పెషల్, చూడు నువ్వు ఎప్పటికైనా నువ్వు పాస్టమ్ అవుతావు అని అనేవాళ్ళు. నిజంగా నేను అనుకునేదాన్ని కాదు, నేను ఎప్పుడు కూడా దేవుని సేవకురాలను అవుతానని ఇలా వాక్యం చెప్తానని ఎన్నడూ అనుకోలేదు. కానీ దేవుడు నాకు ఇచ్చిన కృప, నిజంగానే దేవుడు నన్ను దర్శించి మరి కృపనిచ్చాడు. ప్రేమంటే మన ప్రత్యేకమైన జీవితమే ఒక సువార్త. రెండవదిగా తప్పకుండా వాళ్ళు క్లియర్గా చెప్పాలి. మూడవది వారి కోసం మనం ప్రార్థన చేయాలి. నేను ప్రార్థనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడితో చెప్తున్నాం మనం, ఎవరితో కాదు, వాళ్ళతో చెప్తాం, దేవుడితో కూడా చెప్తున్నాం.